విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలే టార్గెట్ అయ్యారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చర్యలతో హైడ్రాపై వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తుందా? లేక ఫిరాయింపులు వర్కౌట్ కావడం లేదనే అసహనం ఎమ్మెల్యేలపై చూపిస్తున్నారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. గడచిన 10 నెలలుగా 1-2 నిరసన కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యేలు ఇకపై ఉద్యమాలు చేయాలని భావిస్తున్నారు. పార్టీలోకి వస్తామని టైంకి హ్యాండ్ ఇచ్చిన నేతలపై సీఎం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ సుందరీకరణ కసరత్తు ప్రారంభించింది. సదుద్దేశంతో ప్రభుత్వం చేపడుతున్న మూసీ పనులకు ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని సీఎం పదే పదే అంటున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సెంభీపూర్ రాజులను విమర్శిస్తున్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య రచ్చ మొదలైంది. అసెంబ్లీలో సడన్గా కేటీఆర్ మాట్లాడుతుండగా సీఎం లేచి అక్కలను నమ్ముకోవద్దని ఘాటుగా కామెంట్ చేశారు. దీనిపై సబితారెడ్డి అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆడబిడ్డగా రేవంత్ బాగు కోరుకున్నానని, ఎక్కడ మోసం చేశానో చెప్పాలని సబితారెడ్డి అదే స్థాయిలో గట్టిగా ప్రశ్నించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డ్స్ లాంచింగ్ ప్రోగ్రాంలో సబితారెడ్డి పేద ఏడుపులు ఏడుస్తున్నారని, తన 3 కొడుకుల ఫామ్ హౌస్లను కూల్చివేస్తామని రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్తీక్ ఇల్లు కాకుండా 3 కొడుకుల ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని సబితారెడ్డి ఎక్స్వేదిగ్గా రేవంత్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించారు. మరోవైపు మామా అల్లుళ్ళు మల్లారెడ్డి, మరి రాజశేఖర్ రెడ్డిల కాలేజీల నిర్మాణాలపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే విద్యా సంవత్సరంలోపు చెరువులు, కుంటల్లో కట్టిన కాలేజీలు కూల్చేయాలని ఆదేశించారు. ఇటీవల మనవరాలి పెళ్లికి రావాలని ఆహ్వానించిన మల్లారెడ్డితో సీఎం సరదాగా మాట్లాడారు. కానీ లెక్కలెక్కే అని సన్నిహితులతో అన్నట్టు సమాచారం. వీరితో పాటుగా మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, సెంభీపూర్ రాజులు చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారని, వారి అనుచరులకు ప్రభుత్వ భూములను అప్పగించారని ఆరోపించారు. సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి కూడా అక్రమ నిర్మాణదారుల వెనకేసుకు వస్తున్నారని విమర్శించారు. అయితే మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా బాధితులకు మద్దతుగా నిలుస్తున్నామని అంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి టార్గెట్ చేశారనే అంశంపై ఆ ఎమ్మెల్యేల నడుమ హాట్గా చర్చ సాగుతోంది. కాంగ్రెస్లోకి రాకముందు నుంచి సబితారెడ్డి కుటుంబంతో కలిసిమెలిసి తిరిగిన రేవంత్ ఒక్కసారిగా ఎందుకు రివర్స్ అయ్యారు? సబితారెడ్డి కుమారుడు కార్తీక్తో ఏదైనా వ్యవహారం బెడిసికొట్టిందా? కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని చెప్పి రాలేదని కోపం పెంచుకున్నారా? కాంగ్రెస్లో చేరాలనుకున్న వారిని ఆపినందుకు సబితారెడ్డిని టార్గెట్ చేశారా? రకరకాల ఊహాగానాలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ సాగుతోంది. మెట్రో రూట్ మార్పు, ఫార్మాసిటీ రద్దు, జంట నగరాల్లో భారీ వర్షాలు, వరదలు, కాంగ్రెస్లోకి వస్తామని చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం వంటి అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీలో రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి కలిసి పనిచేశారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి ఆయన్ను పరుష పదజాలంతో విమర్శించారు. దీంతో మల్లారెడ్డి కూడా అంతే స్థాయిలో రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కాలేజీల వ్యవహారంలో ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వివేకానంద్ గౌడ్, మాధవరం కృష్ణారావులతో కూడా గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టారు. ఫోర్త్ సిటీ మేజర్ పార్ట్ మహేశ్వరం నియోజకవర్గంలోకి వస్తుంది. ఫోర్త్ సిటీ నిర్మాణం నేపథ్యంలో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలను రేవంత్ తరచూ ఇంటికి పిలిచి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల హైడ్రా మూసి సుందరీకరణ అంశాలపై సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి బాధితులను కలవడం, వారికి సపోర్టుగా పోరాటం చేయడం రేవంత్కి కోపం తెప్పించిందని తెలుస్తోంది. అందుకే రేవంత్ సబితారెడ్డి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అటాకింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అత్యంత సన్నిహితంగా ఉన్న రేవంత్, సబిత, కార్తీక్, మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి శత్రువులుగా మారడం హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే అంటారు. గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా రేవంత్, కార్తీక్ మధ్య రాజకీయ సమీకరణాల్లో ఏమైనా మార్పులు జరగవచ్చని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.